వన్ ఇండియా తెలుగు ఈ నెల 26న భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తిగా వేచి చూస్తున్నారని వైట్ హౌస్ పేర్కొంది. భారత్తో ద్వైపాక్షిక బంధం మరింత బలపడేలా పలు కీలక అంశాలపై వీరు చర్చలు సాగించనున్నారని ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసా పేర్కొన్నారు. రెండు దేశాల సంయుక్త ప్రయోజనాలను కాపాడుకునే లక్ష్యంతో చర్చలు సాగుతాయని, ఉగ్రవాదంపై పోరాటం, ఆర్థిక వృద్ధికి సహకారం, సంస్కరణల అమలు, భద్రతాపరమైన అంశాల్లో మరింత సాయం, ఇండో పసిఫిక్ రీజియన్లో సహకారం వంటి అంశాలపై భారత ప్రధానితో అధ్యక్షుడు మాట్లాడనున్నారని తెలిపారు. రెండు దేశాల్లోని 160 కోట్ల మందికి పైగా ప్రజలు లబ్ధిని పొందేలా చూడటమే ట్రంప్ ఉద్దేశమని పేర్కొన్నారు. కాగా గత వారంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ ట్రంప్తో సమావేశమైన వేళ భారత ఐటీ కార్మికులు వినియోగించుకునే H-1B వీసాల విషయంలో నెలకొన్న అనుమానాలపై ప్రధాని చర్చిస్తారని పేర్కొన్న సంగతి తెలిసిందే. యుఎస్ అందించే వీసాల వల్ల 2001 నుంచి 2015 వరకు సుమారు 18 లక్షల మంది అమెరికాకు వెళ్లగా అందులో 50.5% మంది భారతీయులే కావడం గమనార్హం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.